తెలుగు యువత ఆధ్వర్యంలో నెల్లూరులోని బీఆర్సీ సెంటర్ వద్ద వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడు, అంబ్రెల్లా భూలక్ష్మి విజయమ్మ, రేవతి తదితరులు పాల్గొని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం గోరంట్ల దిష్టిబొమ్మను తగలబెట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నువ్వు చేసిన వికృత చేష్టనే నారా చంద్రబాబు నాయుడు గారు చేయమని చెప్పారా? నీ పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు, సుకన్య, సంజన అని చెప్పేసి ఏమన్నా రామోజీరావు గారు అనమని చెప్పారా? చెప్ప చేయమని చెప్పారా? నీ పార్టీకి చెందినటువంటి ఎస్టీపీసీ చైర్మన్ పృథ్వీరాజు గారు వెనక నుంచి పట్టుకోవాలని ఉందంట. ఈ మాట ఏమన్నా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏమన్నా నీ నోట్లని చెప్పమని చెప్పారా? ఇంకొక మంత్రి అవంతి శ్రీనివాస్ అరగంట సేపు కావాలంట ఆయనకి. ఈ మాట ఏమన్నా లోకేష్ గారు చెప్పని చెప్పారా? లేకపోతే టీవీ5 బీఆర్ నాయుడు గారు చెప్పని చెప్పారా? నీ పార్టీలో ఉండే వాళ్ళ యొక్క కామానికి ఈరోజు మీరు చేసే దరిద్ర పనులకి కులాన్ని అంటగట్టారా? మేము మాట్లాడలేము మిమ్మల్ని కులాలు పెట్టి. మంచి పద్ధతి కాదు. కులాల గురించి మాట్లాడితే తోలు తీస్తారు జనాలు, జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి నీచపు పని చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే గోరంట్ల మాధవ్ను వెంటనే బర్త్రాఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మరిగా మీ పార్టీకి సంబంధించి వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మీ కార్పొరేషన్ చైర్మన్లు ఇంత వికృత చేష్టలు చేస్తుంటే మీరు ఎందుకు వారి మీద యాక్షన్ తీసుకోలేదు? అంటే మీరు ఇండైరెక్ట్గా వారిని ఎంకరేజ్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి లుచ్చా, ఇటువంటి లోఫర్, ఇటువంటి టాఫర్ కులాలను అడ్డు పెట్టుకొని మాట్లాడి ఈ మాధవ్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు నగరంలో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ ఆధ్వర్యంలో వాడి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. గోరంటి మాధవ్ గారిని ఒక ఎంపీ స్థానంలో ఈరోజు పార్లమెంట్ పంపిస్తే ఇలాంటి మాటలు మాట్లాడారు. ఈ సమాజాన్ని చూస్తున్నది ఈరోజు మనం ఎంత చెప్పినా ప్రభుత్వానికి స్పందన లేదు. రోలు పోయి మధ్యల మీద బాధ పెట్టుకుని మొరపెట్టుకున్నట్టుగా ఉంది ఈ పరిస్థితి. కానీ మనకి న్యాయం జరిగేటట్టు లేదు. దీన్ని వెంటనే మేము భద్రం చేసే అతనికి వెంటనే ఎంపీ నుంచి పదవి తీసేసి సస్పెండ్ చేసి ఆయనకి తగిన శిక్ష విధించాలని మేము మహిళలు